వెల్కమ్ టు ఐకాన్ ఇండియా సో ఐకాన్ ఇండియా మీకు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ ఫుల్ క్లాసెస్ యాప్ రూపంలో అందిస్తుంది సో ఐకాన్ ఇండియా అని చెప్పేసి స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు ఫుల్ ఫ్లెజ్డ్ ఎస్ఐకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ హై స్టాండర్డ్లో మీకు అందించడం జరుగుతుంది సో ఇప్పుడు మనం రీజనింగ్లో భాగంగా చెప్పుకునేటువంటి ఒక టాపిక్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డాటా ఇంటర్ప్రిటేషన్ డాటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఎస్ఐకి కానీ చూసినట్టయితే పది నుంచి ఇరవై మార్కుల దాకా వచ్చే అవకాశం ఉంటుంది మినిమం టెన్ మార్క్స్ వస్తాయి సో మ్యాక్సిమం ట్వంటీ మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉన్నది సో కొన్ని సందర్భాల్లో రెండు వేల పన్నెండు ఎస్ఐ ఎగ్జామ్లో ఇరవై మార్కులు వచ్చినటువంటి టాపిక్ ఇది సో ప్రతిసారి కనీసం ఒక ఐదు మార్కులు ఇస్తూనే ఉంటాడు సో కొన్ని సందర్భాల్లో మార్క్ ఇవ్వకుండా కూడా అంటే రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ ఎగ్జామ్లో ఇందులోంచి ఎటువంటి మార్క్ ఇవ్వకుండా కూడా మిరాకిల్ చేసిండు సో అలా రెండు వేల పద్దెనిమిది ఒక్కసారి చేసిండు ప్రతిసారి చేస్తారని కాదు ప్రతిసారి ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కానీ డేటా ఇంటర్పిటేషన్ నుంచి ఎస్ఐకి ఖచ్చితంగా పది మార్కులు ఇవ్వాల్సిందే పది మార్కులు కంటే ఎక్కువే ఇచ్చే అవకాశం కూడా రెండు వేల పన్నెండులో చూపించండు మనకి సో ఈసారి కూడా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి మళ్ళీ జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది ఎగ్జామ్లో మళ్ళీ దీని నుంచి పది మార్కులు ఇవ్వడం జరిగింది సో ఇక కానిస్టేబుల్కి కూడా ఇక్కడ నుంచి ఒక ఐదు మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది పీసీకి కూడా ఒక ఐదు మార్కులు వస్తుంది సో అదే కాకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ ఇక్కడ నుంచి ఒక మూడు నుంచి ఐదు మార్కులు వస్తూనే ఉంటాయి అది గ్రూప్ టూ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒక మూడు నుంచి ఐదు మార్కులు ప్రతి ఎగ్జామ్లో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి రావడం జరుగుతుంది మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం అర్థమెటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండేటువంటి బిట్స్ ఇవి సో అంటే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మొత్తం ఏదో తెలిసి ఉండాల్సిన అవసరం లేదు చిన్న బేసిక్స్ ఏమేమి అంటే ముఖ్యంగా పర్సంటేజెస్ అండ్ రేషియోస్ అండ్ యావరేజెస్ ఈ మూడు టాపిక్స్ని బేస్ చేసుకొని ఇందులో ప్రాబ్లమ్స్ ఇచ్చేది ఉంటుంది పర్సంటేజెస్ చిన్న చిన్న బేసిక్స్ సో యావరేజెస్ చిన్న చిన్న బేసిక్స్ అదేవిధంగా రేషియో అండ్ ప్రొపోషన్స్ నిష్పత్తి అనుపాతం నుంచి ఒక చిన్న చిన్న బేసిక్స్ ఆ బేసిక్స్ని బేస్ చేసుకొని టాపిక్లోని ప్రాబ్లమ్స్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేది ఉంటుంది అయితే మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అనగానే ఇందులో మనకి ఫోర్ టైప్స్ నేర్చుకునేది ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి నాలుగు విభాగాల చాప్టర్స్ ఉంటాయి నాలుగు విభాగాల డయాగ్రామ్స్ ఉంటాయి ఏంటిదంటే అది ఒకటి ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ పై చాట్స్ పై చాట్స్ వీటినే వృత్తరేఖా చిత్రాలు అని అంటాం వృత్తరేఖ చిత్రాలు రేఖీయ చిత్రాలు వృత్తరేఖీయ చిత్రాలు అని అంటాం సెకండ్ వన్ ట్యాబులేషన్ ట్యాబులేషన్ వీటిని పట్టిక చిత్రాలు అనంటాం పట్టిక చిత్రాలు పట్టిక చిత్రాలు ఫోర్త్ థర్డ్ వన్ థర్డ్ వన్ బార్గ్రాఫ్ 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 దీన్ని దిమ్మె చిత్రాలు అంటాం దిమ్మ చిత్రాలు అని అంటాం తో ఫోర్త్ వన్ లైన్ గ్రాఫ్ లైన్ గ్రాఫ్ వీటిని రేఖీయ చిత్రాలు అని అంటాం రేఖీయ చిత్రాలు ఇలా మనకున్నటువంటి డేటా ఇంటర్ప్రేషన్లోని టాపిక్స్ పైచాట్స్ వృత్తరేఖ చిత్రాలు ట్యాబ్లేషన్ పట్టిక చిత్రాలు బార్గ్రాఫ్స్ దిమ్మె చిత్రాలు లైన్ గ్రాఫ్స్ రేఖీయ చిత్రాలు సో ఈ నాలుగిట్లో నుంచి ఎస్ఐకి ఏవైనా రెండు ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం పై చార్ట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ట్యాబ్లెట్స్ సంబంధించి కావచ్చు బార్గ్రాఫ్స్ నుంచి ఎక్కువగా పై చాట్స్ బార్ గ్రాఫ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి సో కాబట్టి సో ఇందులో దేని మీద అనేది మనం పక్కన పెడితే ఈ నాలుగిట్ని మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువగా మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా రీజనింగ్లోని భాగం కానీ అర్థమేటిక్ బ్యాక్గ్రౌండ్ తోటి నేర్చుకునేటువంటి బిట్స్ ఇవన్నీ రైట్ మరి ఈ టాపిక్లలో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ వృత్తరేఖా చిత్రాలు పై చాట్స్ ఫస్ట్ వన్ పై చాట్స్ చార్ట్స్ రైట్ పై చాట్స్ అనేది వృత్తాల రూపంలో తెలియజేస్తారు ఒక వృత్తము అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే శాతాల పరంగా అయితేనేమో శాతము అంటే హండ్రెడ్ పర్సెంట్ వంద శాతము అంటున్నాం సో ఒక వృత్తంలోని కోణాల మొత్తము అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ గుర్తుపెట్టుకోవాలి ఇది శాతము అంటేనము వంద శాతం మనం శాతాల దగ్గర నేర్చుకున్నటువంటి బేసిక్ మాట ఇది మరి వృత్తంలోని కోణాల మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది కూడా మనం వైశాల్యాలు అనే టాపిక్ వచ్చినప్పుడు మెన్సిరేషన్ కూడా మనం నేర్చుకుంటాం ఈ విషయాన్ని కూడా ఒక వృత్తంలోని కోణాల అంతర కోణాల మొత్తం ఒక వృత్తంలోని కోణాల మొత్తం ఎంత అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇక్కడ ఈ ఒక పై చార్ట్స్ అంటే ఇక్కడ వృత్తాల రూపంలో తెలియజేస్తారనమాట ఇలా వృత్తాల రూపంలో తెలియజేస్తాడు వృత్తాల రూపంలో ఇచ్చి డయాగ్రామ్స్ని వీటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు దానికోసం మనం మాట్లాడుతాను సో దీన్ని ఏమంటాడంటే మొత్తం అయితేనే ఒక భాగానికి సమానం ఒకటి అనే విలువకు సమానం ఈ వృత్తం అనేది లేదు శాతాలలో అంటే ఈ వృత్తం అనేది ఒక వంద శాతానికి సమానమైనటువంటి విలువ సో ఒకవేళ ఈ వృత్తంలోని కోణాల మొత్తం ఎంత అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒక వృత్తంలోని కోణాల మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ దీన్నే మనం బేస్గా కొన్ని పాయింట్స్ రాసుకున్నట్టయితే రాసినట్టయితే వృత్తంలోని కోణాల మొత్తం వృత్తం కోణం వృత్తం కోణం ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వృత్తంని వృత్తాన్ని వంద శాతంగా లెక్కిస్తాం వృత్తాన్ని వంద శాతంకి లెక్కిస్తాం లెక్కిస్తాము వృత్తాన్ని వంద శాతానికి లెక్కిస్తాము లేదా వృత్తంలోని కోణం మూడు వందల అరవై డిగ్రీలు అంటే కోణాల పరంగా చూస్తేనేమో ఒక వృత్తంలో మొత్తం మూడు వందల అరవై డిగ్రీల కోణం ఉంటుంది శాతంగా శాతం పరంగా చూస్తే ఒక వృత్తంలోని మొత్తం శాతం వంద శాతం వందే ఎనిమిది అంటామంటే శాతాన్ని గుర్తించే పద్ధతి ఉంద కాబట్టి అంటే ఇక్కడ వంద శాతము ఈజ్ ఈక్వల్ టు వంద శాతము ఈజ్ ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలకు సమానం ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఎందుకంటే కోణాలలో ఇచ్చి కోణాలలో యాంగిల్స్లో ఇచ్చి పర్సంటేజెస్లో కనుక్కోమంటాడు ప్రాబ్లమ్ని లేదా పర్సంటేజెస్లో ఇచ్చి యాంగిల్స్లో కనుక్కోమంటాడు సో దానికోసం ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది వంద శాతానికి సమానమైనటువంటి విలువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది వంద శాతానికి సమానమైనటువంటి విలువ సో మరి ఇందులో ఉన్నటువంటి కొన్ని బేసిక్స్ ఏంటి ఏమేం బేసిక్స్ బేసిక్స్ ఉంటాయి అనేది మనం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం సో దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ నేర్చుకున్నట్టయితే ఏమేం బేసిక్స్ కావాలంటే మనకి ముఖ్యంగా శాతాల బ్యాక్గ్రౌండ్ తోటి బేసిక్ కావాలి నిష్పత్తితోటి బేసిక్ కావాలి ఆ తర్వాత సగటుతోటి బేసిక్ కావాలి సో అలాంటి బేసిక్ పాయింట్స్ అనేవి మనం కొన్ని చూద్దాం రైట్ సో ఈ ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి బేసిక్ అనేది వృత్తానికే కాకుండా టోటల్గా డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్నటువంటి నాలుగు విభాగాలకి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ చార్ట్స్కి పట్టికలకు చిత్రాలకు ఉపయోగపడేటువంటి బేసిక్స్ సో మరి ఈ బేసిక్స్ ఫస్ట్ మనం చూసినట్టయితే నిష్పత్తి కనుక్కునే విధానం చూద్దాం నిష్పత్తిని కనుగొనట నిష్పత్తి అంటే పోల్చడం ఒక దానిని మరొక దానితోటి పోల్చడం ఒకదానిని మరొక దానితోని పోల్చడం ఏమని ఇరవై ఐదు కామ ఇరవై ఐదు కామ అరవై ఐదులను పోల్చుము పోల్చుము సో ఈ పోల్చడాన్ని రేషియో అంటాం కంపారిజన్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ కాల్ ఆర్ త్రీ నెంబర్స్ ఈజ్ కాల్ రేషియో సో సో కంపారిజన్ మీన్స్ ట్వంటీ ఫైవ్ నిష్పత్తి అంటే ఈ రెండు చుక్కల్ని ఈ ఈజ్ టూ అని అని చదువుతాం సిక్స్టీ ఫైవ్ సో నిష్పత్తి అనగానే మధ్యలో ఈ రెండు చుక్కలు రాసుకోవడం సార్ దీన్నే మనం ఈజ్ టూ అని మ్యాథమెటికల్గా చదవటం జరుగుతుంది సో ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి కారణాంకాన్ని క్యాన్సిల్ చేసినట్టయితే అంటే ఏ ఎక్కన్తోటి క్యాన్సిల్ అవుతుంది ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్త్ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది సో ఐదు ఐదులు ఐదు పదమూళ్ళు దేర్ ఫోర్ ఫైవ్ ఇస్ టూ థర్టీన్ ఇరవై ఐదు కామా అరవై ఐదులను పోల్చితే వచ్చినటువంటి విలువ ఎంత ఫైవ్ ఇస్ టు థర్టీన్ ఇవ ఇది ఈ బేసిక్ తెలితే చాలు నిష్పత్తి అంటే ఇలా పోల్చడము కామన్గా ఉన్న విలువల్ని క్యాన్సిల్ చేయడము అనే విలువ విషయం తెలిస్తే రేషియోస్ విషయంలో ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది అయిపోయినట్టే ఎందుకంటే ఇంతకంటే ఎక్కువగా రేషియోని కంపేర్ చేయడు దీంట్లో ఇంకా నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఇందులో యావరేజ్ గురించి సగటు అంటే ఏమిటో తెలియాలి చిన్న బేసిక్ నేర్చుకుందాం దాంట్లో కూడా బేసిక్ సం సగటుకు సంబంధించి సగటు యావరేజ్ యావరేజ్ సో యావరేజ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ముప్పై యాభై అరవై నలభైల సగటు ఎంత అని ఉంటుంది సగటు ఎంత అని ఉంటుంది ప్రాబ్లం ఇరవై ముప్పై యాభై అరవై నలభైల సగటు ఎంత మరి సగటు కనుక్కునే విధానం ఏంటి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన విలువలన్నిటిని కలిపి బై ఎన్నైతే విలువలు ఇచ్చాడో దానితోటి భాగించాలి మరి ఎన్ని విలువలు ఇచ్చాడు ఎన్ని రాసులు అంటే ఇచ్చినటువంటి గివెన్ వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాల్యూస్ ఇచ్చాడు అంటే ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ బై బై ఎన్ని చాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దట్ ఈస్ సో రాసులు అంటే గివెన్ వాల్యూస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ సో మొత్తం వీటిని సమ్ చేస్తే అరవై ప్లస్ నలభై వంద యాభై ప్లస్ ముప్పై ఎనిమిది ప్లస్ ఇరవై టూ హండ్రెడ్ బై ఫైవ్ సో ఐదు ఒక్కట్లు ఐదు నాలుగు దాటి ఈక్వల్ టు ఫార్టీ ఈ చిన్న విలువ తెలితే చాలు సగటు అనే బేస్ మీద అంటే సగటు కనుక్కోవడము అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నింబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనే విలువ తెలిస్తే చాలు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇంతే సగటు మొత్తం టాపిక్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ శాతాలు అనే టాపిక్ కూడా ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యంగా శాతాల బేస్ మీదనే ఎక్కువగా క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు శాతాలు పెర్సంటేజెస్ పెర్సంటేజెస్ శాతాల బేస్ మీద ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు ఏమని ఇస్తాడో చూద్దాం ఇక్కడ శాతాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విలువలో శాతాన్ని కనుక్కోవటం లేదా ఒక విలువలో మరొక విలువ యొక్క శాతాన్ని కనుక్కోవటం రెండు విలువల కంపారిజన్లో శాతం కనుక్కోవటం ఇలా త్రీ టైప్స్ ఉంటాయి ముఖ్యంగా ఇందులో నుంచి ఎలా అంటే చూద్దాం ఒకసారి ఫస్ట్ వన్ నూట ఇరవైలో నూట ఇరవైలో ముప్పై శాతం విలువ ఎంత ముప్పై శాతం విలువ ఎంత అని ఒక ప్రాబ్లం తీసుకుంటాను అంటే ఇలా ఒక విలువలో పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవటం అనమాట ఒక విలువలో పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవటం మనం పర్సంటేజ్ అనేది పాయింట్లలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది మనం షార్ట్ ఆల్రెడీ శాతాల దగ్గర చూసినాం సో ఆ షార్ట్ కట్స్ అన్ని ఇప్పుడు నేను అప్లై చేయట్లేదు డైరెక్ట్ చూడండి ఒకసారి ఇక్కడ పర్సంటేజ్ మీన్స్ టూ జీరోస్ క్యాన్సిల్ పదమూడు మూలు ముప్పై ఆరు అర్థం కాలేదు మళ్ళీ చూడండి నూట ఇరవైలో లో మీన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ థర్టీ పర్సెంట్ పర్సంటేజ్ దిస్ ఎత్తే ఈజ్ నథింగ్ బట్ బై హండ్రెడ్ అని రాయాలి సో నేను దీన్ని ఏం చేసిన అంటే పర్సంటేజ్కి టూ జీరోస్ క్యాన్సిల్ అన్న ఇప్పుడు చూడు పర్సంటేజ్ మీన్స్ టూ జీరోసే కదా ఇక టూ జీరోస్కి టూ జీరోస్ క్యాన్సిల్ దెన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇది షార్ట్కట్ సో ఇది డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం అంటే ఒక విలువలో శాతాన్ని కనుగొనేటువంటి విధానం తెలియాలి రెండోది ఏం తెలియాలో చూద్దాం ఇక్కడ సెకండ్ వన్ శాతాలలో తెలియాల్సినటువంటి నెక్స్ట్ బేసిక్ ఏంటంటే మనం ఉపయోగించేటువంటి ప్రాబ్లమ్స్లలో రెండు వందల యాభైలో రెండు వందల యాభైలో నూట ఇరవై నూట ఇరవై ఎంత శాతం ఎంత శాతం ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఒకటి కనుక్కోవాలి మనం ఏంటిది ఒక విలువలో శాతం విలువ కనుక్కోవటం ఒకటి ఒక విలువలో మరొక విలువ శాతం అనుకోవటం ఒకటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెండు వందల మార్కులకు ఎగ్జామ్ జరిగింది అనుకుంటే ఈ రెండు వందల మార్కుల్లో నీకు వచ్చిన నూట యాభై మార్కుల పర్సంటేజ్ కనుక్కోమంటాం ఇది ఒక లాజిక్ మరి ఈ రెండు వందల్లో నూట యాభై మార్కుల శాతం ఎలా కనుక్కుంటాము అంటే కను వచ్చిన మార్కుల్ని లవంలో డినామినేటర్లో న్యూమరేటర్లో రాస్తాం టోటల్ మార్కుల్ని డినామినేటర్లో రాస్తాం వచ్చిన మార్కుల్ని లవంలో రాస్తాం మొత్తం మార్కుల్ని హారంలో రాస్తాం దీనిని వంద చేత మల్టీప్లై చేస్తే ఆటోమేటిక్గా శాతం వచ్చేస్తుంది ఇక్కడ శాతం కనుగొనడము అంటే వంద చేత మల్టీప్లై చేయడం శాతం తొలగించడము అంటే వంద చేత భాగించడం ఈ విషయం మనకి తెలుసుకోవాలి ఇక్కడ దేర్ ఫోర్ రెండు వందల యాభైలో కనుక్కోమన్నాడు కాబట్టి దేనిలో అయితే కనుక్కోమంటండో దాన్ని హారంలో రాయాలి ఏ విలువకి శాతాన్ని కనుక్కోమంటాడో దాన్ని లవంలో రాయాలి దట్ వన్ ట్వంటీని పైన రాస్తున్నాం సో శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ హండ్రెడ్ దాట్స్ ఇట్ దేని గట్ జీరోకి జీరో క్యాన్సిల్ ఇరవై ఐదు ఒకట్లు ఇరవై ఐదు నాలుగులు పన్నెండు నాలుగు ఎంత పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే రెండు వందల యాభైలో నూట ఇరవై అనేది నలభై శాతం విలువకు సమానం ఈ టైప్ ఆఫ్ బిట్ అడుగుతండు రైట్ ఇందులో నేర్చుకోవాల్సినటువంటి థర్డ్ పాయింట్ ఏందో చూడండి ఒకసారి ఇందులో నేర్చుకునేటువంటి థర్డ్ పాయింట్ చూడండి నూట ఎనభై కంటే నూట ఎనభై కంటే నూట ఇరవై ఎంత శాతం తక్కువ అని ఇక్కడ బిట్టు అడిగిండు నూట ఎనభై కంటే నూట ఇరవై ఎంత శాతం తక్కువ అని బిట్టు అడిగిండు ఎలా చేస్తాను మనం ఇక్కడ మనం నూట ఎనభై కంటే నూట ఇరవై ఎంత శాతం తక్కువ అన్నాడంటే నూట ఎనభై కంటే నూట ఇరవై ఎంత తక్కువ సిక్స్టీ తక్కువ నూట ఇరవై ఎనభై కంటే నూట ఇరవై అనేది అరవై తక్కువ అయితే ఈ తక్కువైనటువంటి శాతాన్ని కనుక్కోమంటాడు దేని మీద కనుక్కోమంటాడు ఈ అరవై అనేది దేనికంటే తక్కువ నూట ఎనభై కంటే తక్కువ అంటండు కాబట్టి నూట ఎనభై కంటే తక్కువ అని అంటాడు కాబట్టి ఆ నూట ఎనభైని హారంలో తీసుకోవాలి దేనితో అయితే కంపేర్ చేస్తాడో దాన్ని డినామినేటర్లు తీసుకోవాలి ఇక్కడ వన్ ఎయిటీతో కంపేర్ చేస్తాను కాబట్టి వన్ ఎయిటీని డినామినేటర్లో తీసుకుంటున్నాం దెన్ జీరో జీరో క్యాన్సిల్ ఆరు ఒక్కట్లు ఆరు మూడు దెన్ హండ్రెడ్ బై త్రీ మీన్స్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం ఇది రైట్ ఇందులో ఉన్నటువంటి ఇంకో బిట్టెలా అడుగుతుండో చూద్దాం ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ నూట ఇరవై కంటే నూట ఎనభై నూట ఇరవై ఇలా రాయండి నూట ఎనభై కంటే ఆఫ్ కోర్స్ ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాం కదా ఎక్కువ అనేది ఇప్పుడు తక్కువ కనుక్కుందాం నూట ఇరవై కంటే నూట ఇరవై కామ్మా నూట ఎనభై కంటే సారీ వన్స్ అగైన్ కట్ కట్ ఎడిట్ ఇది నూట ఇరవై కంటే నూట ఎనభై ఎంత శాతం ఎక్కువ అని బిట్టు అడుగుతాడు నూట ఇరవై కంటే నూట ఎనభై ఎంత శాతం ఎక్కువ ఇందాకేమని అడిగిండు నూట ఎనభై కంటే నూట ఇరవై ఎంత శాతం తక్కువ అని అడిగిండు ముప్పై మూడు ఒక డెబ్బై మూడు శాతం తక్కువ అని చెప్పుకున్నాం ఇక్కడ ఏమంటాడు నూట ఇరవై కంటే నూట ఎనభై ఎంత శాతం ఎక్కువ అంటాడు అంటే ఎంత ఎక్కువ సిక్స్టీ ఎక్కువ ఇప్పుడు ఈ సిక్స్టీ దేని మీద వన్ ట్వంటీ సో దేనితోటైతే కంపేర్ చేస్తారో దాన్ని డినామినేటర్లో తీసుకోవాలి శాతం అంటే ఇంటూ హండ్రెడ్ దెన్ జీరో జీరో క్యాన్సిల్ ఆరు ఒక్కట్లు ఆరు రెండు రెండు ఒక్కట్లు రెండు యాభై దేని ఆన్సర్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతము ఎక్కువ సో ఈ విధంగా బేసిక్స్ నేర్చుకోవాలి ఇంతకంటే ఎక్కువ బేసిక్స్ ఇందులో అవసరం పడదు